పై నమః శివాయ శ్రీవిద్య ప్రేక్షకులకు అందరికీ ఒక విన్నపం ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని పెట్టుకోండి ఎందువల్లంటే రాబే ప్రతి ఒక్క వీడియో మీరు చాలా తొందరగా చూడ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ముందుగా శ్రీవిద్య ప్రేక్షకులకు ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము దేవగురు బృహస్పతి మార్గి ప్రభావం గురించి తెలుసుకోబోతున్నాము చాలా రోజుల తర్వాత దేవగురు బృహస్పతి వక్రంని వదిలేసి మార్గి లోపల వెళ్ళబోతున్నారు ఈ ప్రభావం ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం ఎందువల్లంటే దేవగురు బృహస్పతి భౌతిక జీవితంలో చాలా అత్యంతమైన ఉపయుక్త కారక గ్రహుడని ఏదైనా ఉన్నట్లయితే దేవగురు బృహస్పతి పెళ్లి సంతానం ఆరోగ్యం ఐశ్వర్యం అలాగే భక్తి ధ్యాన ధారణ వివాహం ఎడ్యుకేషన్ జీవితంలో డబ్బు ఆస్తి హోదా సంపత్తి ఇవన్నీ కారకుడు దేవగురు బృహస్పతి జాతకంలో దేవగురు బృహస్పతి సరిగ్గా ఉన్నట్లయితే అంటే బలంగా మిత్ర రాశి లోపల స్వరాశి లోపల కారక భావంలో కనుకున్నట్లయితే కారకత్వం లోపల కొద్దిగా వృద్ధి ఖచ్చితంగా కలిగి తీరుద్ది అలాగే దేవగురు బృహస్పతి జాతకంలో నీచ రాశి అకారక భావం లోపల శత్రు రాశిలో ఉన్నట్లయితే పీడిత అవస్థలో కనుకున్నట్లయితే ముఖ్యంగా దేవగురు బృహస్పతి కారకత్వాలు ఏవైతే ఉన్నాయో అందు నుంచి కొద్దిగా ఇబ్బందులు బాధలు కలుగుతుంటాయి జాతకంలో దేవగురు బృహస్పతి గనుక వక్రంలోనైతే కొన్ని ఫలితాలు వేరే ఉంటాయి మార్గంలో ఉంటే ఫలితాలు వేరే ఉంటాయి ఇప్పుడు వక్రంలో ఇప్పుడు గోచరం అంటే 24th రోజున దేవగురు బృహస్పతి రాశి పరివర్తన చేసుకోబట్టే మీన రాశి లోపలే వక్రం నుంచి మార్గి లోపల వెళ్ళబోతున్నాడు 23 April వరకు మీన రాశి లోపల ఉండబోతున్నాడు స్వరాశి మీన రాశి ఉండడం వల్ల ఈ దేవగురు బృహస్పతి పైన ముఖ్యంగా ఏంటంటే శనిదేవుని మూడో సంబంధం ఉండబోతుంది అలాగే గోచరంలో శని అలాగే దేవగురు బృహస్పతి తృతీయ ఏకాదశి సంబంధం ఉండడం వల్ల కొన్ని రాశుల వారికి దీని యోగం చాలా అద్భుతంగా ఉండబోతుంది ఏ రాశి వారికి ఎలా ఉంటుంది తెలుసుకుందాం దీనికన్నా ముందు మీ జాతకంలో దేవగురు బృహస్పతి స్థితి అలాగే జాతకంలో యోగ దశ అంతర్దశను చూసుకోవడానికి ప్రయత్నించండి ఇప్పుడు మనం కర్కాటక రాశి వారి కనుక చూసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో చెప్పే అవసరం అయితే నాకు లేదు చూస్తున్నారు మీరే ఎందుకంటే సమయం చాలా బాగుండబోతుంది కర్కాటక రాశి వారికి వక్రంలో ఉన్నప్పుడు దేవగురు బృహస్పతి కొన్ని ఫలితాలు ఇచ్చాడు మార్గిలో ఉన్నప్పుడు మరి ఎక్కువ ఫలితాలు ఇవ్వబోతున్నాడు మరి ముఖ్యంగా ఏంటంటే అన్ని గ్రహ బలాలు మీ అనుకూలంగా ఉండడం వల్ల మేబీ చెప్పుకోవాలంటే మీకు జనవరి వరకు ఈ 2-3 మంత్స్ ఏవైతే ఉన్నాయో చాలా మీ దగ్గర మీ అనుకూలంగా ఉన్నాయి దీన్ని వాడుకోండి ఫస్ట్ మీరు మీ అనుకూలంగా ఉండడం వల్ల మీరు కొద్దిగా బద్ధకం కొద్దిగా అలసత్వం కొద్దిగా విశ్వాసం తగ్గిపోవడం మీ పైన మీకే అవ్వగలుగుతుందా చేయగలుగుతామా అని విశ్వాసం మీ పైన మీకు తగ్గింది విశ్వాసం పెంచుకోండి విశ్వాసం పెట్టుకోండి ముందుకు వెళ్ళండి దేవగురు బృహస్పతి భాగ్యాధిపతి భాగ్యస్థానంలో ఉండడం వల్ల ముఖ్యంగా ఏంటంటే అదృష్ట సౌకర్యం రాబోయే రోజుల్లో పెరగబోతుంది కానీ జాతకంలో శనిదేవుడు దేవగురు బృహస్పతి కొద్ది సంబంధాలు చూసుకొని తెలుసుకోండి లక్ ఎప్పుడైతే మనం వెంట ఉంటుందో అప్పుడు మనం మన్ను ముట్టినా బంగారం అవుద్ది లక్ మనం వెంట లేకపోయినప్పుడు మనం బంగారం ముట్టినా అప్పుడు మన్ను అవుద్ది అప్పుడు మనం తెలుసుకోవాలి మన దగ్గర లక్ ఉందా లక్ లేదా అని లక్ ఇప్పుడు కర్కాటక రాశి వారి వెంట ఉంది దీన్ని వాడుకోండి ప్రయత్నించండి ముందుకెళ్ళండి సాహస బలాలతో అడుగు ముందుకేయండి అదృష్టం చాలా గట్టిగా ఉండడం వల్ల మీరు కొన్ని విషయాల లోపల అడుగు ముందుకేస్తున్నారు కంటిన్యూటీ ఉండండి కన్సిస్టెన్సీ ముందు పెట్టుకోండి ఈ రోజు చేసాము రేపు చేసాము 2 రోజులు అయింది ఇప్పుడు నాకు కుదరట్లేదు అవ్వట్లేదు ఈ మాటలు వదిలేయండి బద్ధకంలో విషయాలు వదిలేయండి యాక్టివ్ కాండి ఏదైనా ఒక గోల్ పెట్టుకోండి ఒక అచీవ్మెంట్ పెట్టుకోండి ఇది నేను సాధించి తీరాలంటే సాధించి తీరాల్సింది ఇలా మీ పైన మీరు ముందు విశ్వాసం పెట్టుకొని ముందుకేండి అడుగు గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వల్ల బుద్ధి బలంతో ముందు అడుగు ముందుకేండి ఏదో చేశాము ఏదో జరిగింది ఏదో అయిపోయిందని కాకుండా ఏది చేయాలి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఈ 3 విషయాలు తెలుసుకొని ముందుకెళ్ళండి ఏదో చేశాము ఏదో జరిగింది ఏదో కలిగిందని కాకుండా తెలుసుకోండి బుద్ధి బలం పెంచుకోండి ముందుకు వెళ్ళండి
రాబే రోజుల్లో పర్సనల్ డెవలప్మెంట్ చాలా పెరగబోతుంది. కర్కటక రాశి వారికి ఒక యాక్టివ్ రాబే రోజులో కలగబోతుండు. పెద్ద పెద్ద వ్యక్తులతో పాటు రాబే రోజుల్లో కర్కటక రాశి వారికి సంబంధాలు పెరగబోతున్నాయి. దాంతో పాటు కొద్దిగా ప్రయత్నం కూడా పెరగబోతుంది. ఆన్లైన్ నుంచి డబ్బు కూడా సంపాదించబోతున్నారు. అలాగే దాంతో పాటు ఒక చేసిన ప్రయత్నం మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఇతపూర్వం ఏదైతే కోరికలు అపూర్ణంగా ఉన్నాయో ఆ కోరికలు కూడా పూర్ణత్వానికి రాబే రోజుల్లో వెళ్ళబోతున్నాయి. అది ఇంట్లు కొనడం కావచ్చు, ఏదైనా ప్రాపర్టీ కొనడం కూడా కావచ్చు. విద్యార్థులకి రాబోయే రోజుల్లో చాలా అద్భుతంగా చాలా సహకారం ఉండడం వల్ల కెరీర్ లోపల డెవలప్మెంట్ చాలా కలగబోతుంది. కెరీర్ లోపల అభివృద్ధి కలగబోతుంది. వ్యాపారస్తులకి ముఖ్యంగా రాబోయే రోజుల్లో వ్యాపారంలో కూడా కొన్ని కొద్దిగా అభివృద్ధి కాకపోతుంది. డబ్బు సహకారం రాబోయే రోజుల్లో కర్కటక రాశి వారికి ఖచ్చితంగా ఉండబోతుంది. ఉచ్చ దృష్టి పంచమ స్థానంలో ఉండడం వల్ల బుద్ధి బలంతో పాటు రాబోయే రోజుల్లో కర్కటక రాశి వారు అన్ని పని చేసి తీరుతారు. ఇతర పూర్వం ఏవైతే మీ దగ్గర ఉన్న అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అనుభవాల్ని వాడుకొని రాబోయే రోజుల్లో మీరు ఒక అడుగు ముందుకేయబోతున్నారు. ఇతర పూర్వం ఎవరైతే మిమ్మల్ని వెక్రయించారో, ఎవరైతే మిమ్మల్ని నీచ దృష్టితో చూశారో, రాబోయే రోజుల్లో వాళ్ళే మీకు సలాం కొడతారు. మీరు అలా చేస్తే కొడతారు. మీరు అలా చేయాలి. ఫస్ట్ ముందు మీరు అలా చేసి తీరండి, ఖచ్చితంగా అఫోర్స్ కొట్టి తీరుతారు. గ్రహస్థితి మీ అనుకూలంగా ఉంది, అనుకున్న పని జరిగి తీరుతాయి. మెల్లమెల్లగా ఏం పర్వాలేదు, కానీ ఖచ్చితంగా జరిగి తీరుతాయి. గ్రహస్థితి మీ అనుకూలంగా ఉండడం వల్ల మీరు ప్రయత్నాన్ని ఆపకండి, చాలా బాగుంది. ప్రతిరోజు దేవి సూక్తాన్ని చదువుకోండి. ప్రతిరోజు మీ భౌతిక జీవితంలో ఎవరైనా గురుగారు ఉన్నట్లయితే వాళ్ళ ఆశీస్సులు ఖచ్చితంగా తీసుకోండి. శ్రీమాత్రే నమః.